అప్పగెత్తి మరణం కంటే నువ్వు బాధాకరమైన ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు బిట్టిన మాన్యుడు విధంకుడైన వీరి దృష్టిలో నీకు ఎంతో స్వప్నైంది. అంతేగాక నీవు పిక్కువాడవై యుద్ధం నుండి పారిపోయినట్లు వీరు భావించరు. కృష్ణుడు చెప్తున్నాడు, నీ శత్రువులు నీ సామర్థ్యం నిందించు, నిన్ను గూర్చి రేపు అనరాని మాటలను అందరు. అంతకంటే విచారకరమైన విషయం ఏముండును? ఓ అర్జున, రణరంగమున మరణించుతో నీకు వేరు స్వర్గము ప్రాప్తించు, యుద్ధమున జయించుతో రాజ్యభోగమున అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడు యుద్ధమునకు జయాపజయమును లాభ నష్టమును సుఖ దుఃఖమును సమానంగా భావించి యుద్ధ సన్నదులు కమ్ము. అప్పుడు నీ పాపమును అంటనే అంటావు. మనము పరమాత్మగా ఉంటామన్న అన్ని బ్రహ్మాత్మగా జరుగుతాం. అదే సాధన బుద్ధిని. ఈ బుద్ధిని ఇంతవరకు నువ్వు జ్ఞానయోగ దృష్టితో తెలుపు, ఇప్పుడు దాన్నే కర్మయోగ దృక్పథంతో వివరించదు. ఇమ్ము దాన్ని ఆకలింపు చేసుకుని ఆచరించు, కర్మబంధం నుండి నీవు విముక్తులు అయ్యి ఈ నిష్కామ కర్మయోగం ప్రారంభించు. కర్మయోగం నిష్కామ కర్మ యోగం చేయాలి. దీన్ని ఎన్నటికీ బిజినాశం లేదు. కర్మయోగాన్ని మనము ఎంతసేపు నిష్కామంగా చేస్తే మళ్ళీ పుట్టదు, అంటే మనం మళ్ళీ మనం పుట్టం. దీనికి విపరీత ఫలితాలే ఉండవు. నిష్కామ కర్మయోగము ఏ కొంచెం సాధన చేస్తున్నది జన్మ మృత్యు రూప మహాభయం నుండి కాపాడు. కర్మయోగం నందు అర్జున నిత్యాత్మకమైన బుద్ధి ఒకటే ఉంది. కానీ భోగాసక్తులైన వివేకహీనులు బుద్ధులు చంచలై ఒక దారి తెను లేక కోరికలు వెంటనే నలువైపుల పరుగులు తీర్చు అనంతములే అని చెబుతున్నాడు. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములైందే తలమంతులై ఉంది. వారు కర్మఫలమును ప్రశంసించు వేదవాక్యం లేక బాహ్యార్థం లేదే ప్రీతి వహించు. వాటి అంతర్ధానములు చూడుకే పో. స్వర్గమునకు మించింది ఏది లేదు, అదే పరమప్రాప్యమని వారు భావితులు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములందరి ఆసక్తితో వివిధ సకామ కర్మను ప్రోత్సహించు ప్రీతిని గూర్చి కూర్చు ఇచ్చక పలుకులు పలకదు. ఆ ఇచ్చకపు మాటలో ఉచ్చులో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యంగా గల సమాధి ఎందుకు స్థిరంగా ఉంటుంది అని చెప్తా ఉంటారు. ఓ అర్జున, వేదములు సప్తరజస్తమో గుణముల కార్య రూపములైన సమస్త భోగములను గుర్చి వాటిని పొందులకై చేయవలసిన సాధన గుర్చి ప్రతిపాదించు. నీవు ఆ భోగములను వాటి సాధనలేందును ఆసక్తిని త్యజింపు. హర్ష శోకాది ద్వంద్వములకు అతీత రూపము నిత్యుడైన పరమాత్మందే స్థితుడౌకము. నీ యోగక్షేమం కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణం ముసుమును అందించుకోండి. ఇవన్నీ ఎవరి కోసం? మా కోసం. అంతే కదా ఆ రోజుల్లో పరమాత్మ చెప్పిన వాక్యాలని మన అందరికీ ఉపయోగపడటానికి భగవద్గీతను మనం పదే పదే చదువుకోవటం జరుగుతుంది. అన్నవైపుల జలములతో నిండిన మహాజలములు జలాశయము అందుబాటులో ఉన్నవానికి చిన్న చిన్న జలాశయములు ఉన్న ఎంత ప్రయోజనము? పరమాత్మ ప్రాప్తి నుండి పరమానందం అనుభవించు బ్రహ్మజ్ఞానికి భేదముల వలన అంతే ప్రయోజనము. కర్తవ్య కర్మలను ఆచరించడం అధికారం కలదు. ఎన్నటికి దాని ఫలములేందు లేదు. కర్మఫలములకు నీవు హేతు కావద్దు. కర్మను మానటేందు నీవు ఆసక్తుడు కావద్దు. అనగా ఫలాపేక్ష రహితుడమై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపు. ఓ ధనంజయ, యోగస్థితుడివై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధులై సమర్థభావం కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపు. అంటే సమర్థభావమే యోగం. యోగం అంటే సమత్వం. ఏదైనా బ్రహ్మాత్మంగా మనం ఉండటమే యోగం. అంటే యోగంగా ఉండటం అంటే అంతే. ఏదైనా మనం ఏం చెప్తాం, చెప్తున్నా ఏం చేసుకొచ్చామో అయ్యే పడతాను. ఈ సమత్వ బుద్ధి యోగం కంటే నువ్వు సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందింది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగంని
ఆశ్రయింపు. ఏమన్నా నా పరాశక్తితో కర్మం చేయవారు అత్యంత దీనులు కృపణ. ఆసక్తితో చేయకూడదు, నిష్కామంగా చేయాలి, బ్రహ్మాత్మంగా చేయాలి. సమర్థ బుద్ధియుక్తులైన వాడు పుణ్యపాపమును రెండింటినీ లోకమందే త్వజించు అనగా కర్మఫలములు వానికే అంటావు. కనుక నేను సమర్థ బుద్ధి రూపయోగం ఆశ్రయించు. ప్రతిదాన్ని బ్రహ్మాత్మాన్ని అయితే మనకి పరమాత్మ చూసుకుంటాను. మంచి కదా మనం చేసి ఆ మంచిని బ్రహ్మాత్మ అనేసుకుంటాం.